విజయనగరం జిల్లా చీపురుపల్లి రైల్వే స్టేషన్లో కోనార్క్ ఫలక్నమ్మ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాఫ్ ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిత్యం రద్దీగా ఉండే చీపురుపల్లి స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ను నిలిపివేయాలని స్టేషన్ను అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ కి సంబంధించి వాళ్ళ సమస్యల మీద మరి రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ గాని ఇతర వ్యాపార సంఘాలు గాని ఇతర రాజకీయ పార్టీల నాయకులందరం కూడా కలిసి మరి స్థానిక విజయనగరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్ గారికి ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సుమారు 10 మండలాలకి నియోజకవర్గ కేంద్రంగా మరి చీపురుపల్లి ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. మరి రాజం గాని ఇతర ఇచ్చర్ల ప్రాంతం గాని ఇతర మెరకముడదాం ఇవన్నీ ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చి నిత్యం కూడా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. మరి అటువంటి ఈ రైల్వే స్టేషన్లో మరి కొన్ని ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ని నిలుపుదల చేస్తే ఎంతోమంది ప్రయాణికులకి మరి ప్రయాణానికి సుఖవంతం అవుతుందని చెప్పి ఈరోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ కానీ, ఈరోజు ఫలక్నామా ఎక్స్ప్రెస్ కానీ, లేదంటే భువనేశ్వర్ తిరుపతి ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా మరి హాల్టింగ్ ఇవ్వమని మేము కోరడం జరిగింది. మరి అంతేకాదు మరి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి 2018-19లో మరి మాకు రైల్వే జోన్ని మరి విశాఖపట్నానికి ప్రకటించడం జరిగింది. ప్రకటన అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు కదిలే పరిస్థితి అయితే లేదు. మరి రైల్వే జోన్కి సంబంధించిన ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కూడా